Yeah, that body's a blessing, girl. I ain't trying to press. Hi guys, welcome back to our YouTube channel CSK Photography. ఈ రోజు వీడియోలో చెప్పబోయేది ఏంటంటే సింపుల్గా బ్యాక్గ్రౌండ్ చేంజింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనే ట్యూటోరియల్ అయితే నేను ఇప్పుడు మీకు అయితే చెప్పబోతున్నాను. మీరైతే వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే వీడియో అయితే మీకు ఎండ్ అవుతుంది. ఎడిటీఏ ఫోటో మీద క్లిక్ చేయండి. ఎడిటీఏ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసిన తర్వాత టూల్స్లోకి అయితే వెళ్ళండి. క్రాప్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా 3:4 రేషియోలో అయితే మీరైతే ఫోటోని అయితే క్రాప్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను ఆల్రెడీ ఫోటో అనేది కట్ చేసి అయితే పెట్టుకున్నాను. వీడియో లెంత్ అనేది ఎక్కువ కాకుండా ఉండడం గురించి అయితే మీరు కూడా అయితే సింపుల్గా ఫోటో అనేది ఎలా కట్ చేసుకోవాలి అనే ట్యూటోరియల్ అయితే నేనైతే నా ఛానల్లో చేసి అయితే పెట్టాను. అక్కడి నుంచి అయితే మీరు చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ కనుక మీకు కావాల్సి వస్తే నేనైతే నా టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళిన తర్వాత బ్లర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి 7 అయితే పెట్టుకొని ఎరజర్ 2 అయితే తీసుకోండి. ఎరజర్ 2 అయితే తీసుకుని ఈ విధంగా టిక్ అయితే చేయండి. బ్లర్ వచ్చేసి ఎక్కువ అయితే పెట్టకండి, ఒక 4 అయితే పెట్టుకుని టిక్ మార్క్ అయితే చేసేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి నేను ఏదైతే ఫోటో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానో ఆ ఫోటోని అయితే ఇప్పుడైతే నేను తీసుకుంటున్నాను. మీరైతే చూడొచ్చు, నేను ఈ ఫోటోని అయితే ఆల్రెడీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఓకేనా గైస్, ఇక్కడ ఏంటంటే ఈ విధంగా ఈ ఫోటోని అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను. చూడండి కరెక్ట్గా మనకు సెట్ అయ్యే విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసి ఇక్కడ ఒక షాడో ఇమేజ్ అనేది అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఈ విధంగా ఈ షాడో ఇమేజ్ అయితే తీసుకున్న తర్వాత దీన్ని అయితే కాల్ దగ్గర అయితే పెట్టుకోండి. కాల్ దగ్గర అయితే పెట్టుకుని ఇక్కడ నేను ఏదైతే ట్యాప్ చేసినా సింబల్ మీద ఎరేజర్ పక్కన ఉన్న సింబల్ మీద అయితే ట్యాప్ చేసి మూడోని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి కిందకైతే వెళ్తుంది. ఓపెసిటీ అనేది కొంచెం తగ్గించండి. తగ్గించి ఓకే అయితే ప్రెస్ చేసండి గైస్. ప్రెస్ చేసిన తర్వాత దీన్ని అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని లైట్ రూమ్లోకి అయితే ఇన్పుట్ చేసుకుందాం. దీన్ని నేను డైరెక్ట్గా లైట్ రూమ్లోకి అయితే ఇన్పుట్ చేసుకుంటున్నాను. మనకి డేటా అనేది ఆన్లో ఉంటే ఆఫ్ అయితే చేసుకోండి. ఆఫ్ అయితే చేసుకుంటే మనకి కొంచెం లైట్ రూమ్ అనేది కొంచెం ఫాస్ట్గా అయితే మూవ్ అవ్వడం అయితే జరుగుతుంది మనకి. ఇక్కడ ఈ ఫోటో మీద అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత లైట్స్లోకి అయితే వెళ్ళి కాంట్రాస్ట్ అనేది కొంచెం పెంచండి. హైలైట్స్ కొంచెం తగ్గించి షాడో పెంచండి. వైట్ బ్లాక్ కూడా తగ్గించండి. అదే కలర్స్లోకి అయితే వెళ్ళండి. మనకి ఎల్లో కలర్లో కావాలంటే ఎల్లో కలర్లో, బ్లూ కలర్లో కావాలంటే బ్లూ కలర్లో పెట్టండి. నేనైతే ఎల్లో కలర్లో పెడతాను. కొంచెం వైబ్రెన్స్ వచ్చి కొంచెం పెంచుతున్నాను. సాచ్యురేషన్ కూడా మళ్ళీ ఇక్కడ మిక్స్లోకి అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే బ్లూ కలర్ని అయితే పెంచండి. వెనకదా స్కై కలర్ అనేది మనకైతే చేంజ్ అవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా నేను ఏవైతే అడ్జస్ట్మెంట్ చేసానో అదేవిధంగా మీరు కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. దీన్ని అయితే మనం చూడండి, ఫస్ట్ ఫోటోకి ఇప్పుడు మనం ఎడిట్ చేసుకున్న ఫోటోకి ఈ విధంగా అయితే ఉంటుంది.
దీన్ని షేర్ బటన్ మీద అయితే క్లిక్ చేసి సేవ్ టు డివైస్ మీద అయితే క్లిక్ చేయండి. మనకు ఫోటో అనేది అయితే సేవ్ అయిపోతుంది. ఓకే గైస్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share, and subscribe!